ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ వద్ద జాతీయ రహదారి జంక్షన్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడాన్ని నివారించడానికి హైవే జంక్షన్ను గురువారం అధికారులు పరిశీలించారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్రకుమార్, ఎస్ఐ రవిబాబు, కౌన్సిలర్ మిజురు రామకృష్ణారెడ్డి హోలీక్రాస్ వద్ద జంక్షన్ను దాటడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం జరిగింది. పట్టణంలో నుండి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు, చెన్నై వైపు నుండి పట్టణంలోకి వాహనాలు రావడానికి వీలుగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఒక ప్రతిపాదనను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు పంపనున్నట్లు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తెలియజేశారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.